పెద్దలు అఖిల భారత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు అమిత్ షా గారు బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపల టెంట్లోకి వచ్చి కూర్చోవాలి తొందరగా వచ్చేయండి తొందరగా వచ్చేయండి లోపలికి పంపించండి అక్కడ ఉన్న వాళ్ళు లోపల పంపించండి తొందరగా పంపించాలి లోపలికి వచ్చేయమనండి ఇంకా లోపలికి ఇక్కడ ఇటు పక్క కుర్చీలు ఉన్నాయి వచ్చి కూర్చోమని జాతీయ అధ్యక్షులు పెద్దలు అమిత్ షా గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కృష్ణంరాజు గారు రాజ్యసభ సభ్యులు జాతీయ స్పోక్స్ పర్సన్ జీవీఎల్ నరసింహారావు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు 11వ తారీఖు జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయం కోసం భారతదేశం అంతా కూడా నిరంతరం పర్యటిస్తూ ఈ రోజున మన నరసరావుపేట నియోజకవర్గానికి అలాగే గుంటూరు జిల్లా కృష్ణా ప్రకాశం జిల్లాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులందరి విజయాన్ని కాంక్షించి మన మధ్యకి విచ్చేసిన నరసరావుపేట విచ్చేసినటువంటి పెద్దలు అమిత్ షా గారిని హృదయపూర్వకంగా వారిని స్వాగతం పలుకుతూ పెద్దలారా 2014లో పెద్దలు అమిత్ షా గారి దయా దాక్షిణ్యాలతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజున నేను పూర్తిగా మారాను అనుభవం కలిగినటువంటి నాయకుడుగా విభజన తర్వాత ఈ రాష్ట్రాన్ని నేనే అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి పెద్దలు నరేంద్ర మోడీ గారిని ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత తన సహజ గుణం నమ్మినటువంటి వారిని మోసం చేసేటువంటి తత్వం అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత తనకున్నటువంటి 40 సంవత్సరాల అనుభవాన్ని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయటంలో జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గర నుండి ముఖ్యమంత్రి కుమారుడు దాకా కూడా 24 గంటలు ఏ ఒక్క క్షణం ఆలస్యం అయిపోయినా కోట్ల రూపాయలు పోతాయేమో అనేటువంటి ఒక భయంతో దోపిడీ అనేటువంటిదే పరమావధిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి మాట మీ అందరికీ తెలుసు. సహజంగా నరసరావుపేట పార్లమెంటు నియోజక పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా జిఎస్టీ ఒక పక్క ఉంటే ఇంకొక పక్క ఎమ్మెల్యేల ట్యాక్సులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ప్రజలకు ప్రజాప్రతినిధులకు ఓట్లేస్తే ఇక్కడ కోడల ట్యాక్స్ కోడల కొడుకు ట్యాక్స్ కోడల కూతురు ట్యాక్స్ ఈ రకంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యుల ట్యాక్స్ ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా తప్ప అభివృద్ధి ఏమన్నా జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు అమ్ముకున్నటువంటి ఇసుకలో 10% ఖర్చు పెట్టినా కూడా వరకపూడి శిల ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణా పుష్కరాలప్పుడు నేను నాగార్జున సాగర్ వచ్చినప్పుడు నాగార్జున సాగర్లో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా ఈ ప్రాంతానికి వరకపొడిశిల ప్రాజెక్ట్ అనేటువంటిది ప్రాణాధారం తాగునీటికి సాగునీటికి ఆ ప్రాజెక్టు చాలా అవసరం పులి చింత ఎంత అవసరమో వరకపొడిశిల అంత అవసరం అనేటువంటి మాట నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు నేను మంత్రిగా
రాజశేఖర్ రెడ్డి గారిని ఒప్పించి ఆ వరక పుడిసెలకి శంకుస్థాపన చేసినటువంటి విషయం మీ అందరినీ నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మరొకసారి నేను చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా వరకపుడిశిల ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకారం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ 5 సంవత్సరాల్లో 2014 తర్వాత మళ్ళీ 19 ఎన్నికలకు వస్తున్న సందర్భంగా ఈ 5 సంవత్సరాల్లో ఏమి చేసింది చెప్పి మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇస్తే మీకు కాపలాదారుడుగా చౌకీదారుగా ఉంటానని చెప్పేసి ఈరోజున ప్రజల దగ్గరకు వస్తుంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గరకు వచ్చి మీరు కాపలా లేకపోతే నేను జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది, నేను జైలుకి వెళ్లకుండా ఉండాలి అని అంటే నాకు మళ్ళీ ఓటు ఇమ్మని అడుగుతా ఉన్నాడు. అంటే ఈ రాష్ట్రాన్ని దోచేసిన సొమ్ముతో జైలుకి వెళ్లకుండా మీ అందరూ కాపాడాలి, మనందరినీ కాపాడమని ముందుకు వస్తున్నటువంటి వ్యక్తికి ఓటేద్దామా? ఈ 5 సంవత్సరాలు మీరు అవకాశం ఇస్తే ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం నిరంతరం కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ రోజున మీ చౌకీదారుగా ఉంటానని చెప్పేసి మన ముందుకు వచ్చినటువంటి నరేంద్ర మోడీకి ఓటేద్దామా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు మన అభ్యర్థుల్ని పార్లమెంట్ అభ్యర్థుల్ని ముందుగా పరిచయం చేస్తా ఉన్నాను. జయప్రకాష్ నారాయణ గుంటూరు పార్లమెంటుగా అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే చల్లగాలి కిషోర్ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు. బయట ఉన్న వాళ్ళంతా లోపలికి రావాలి దయచేసి. అలాగే కిలారు దిలీప్ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే టి శ్రీనివాసులు చౌదరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ అసెంబ్లీలకు పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ఒక్కసారి ముందుకు రావాలి. నల్లబోతు వెంకట్రావు వినుకొండ, రామచంద్ర ప్రసాద్ నరసరావుపేట, అమర సైదారావు మాచర్ల, గంధం కోటేశ్వరరావు పెదకూరుపాడు, అన్నం శ్రీనివాసరావు చిల్లకలూరుపేట, జనుగు పుల్లయ్య యాదవ్ గురజాల, నేరెళ్ళ సురేష్ గుంటూరు తూర్పు, పి మాధవీలత గుంటూరు పశ్చిమ, విజయభాస్కర్ రెడ్డి పొన్నూరు, ఆనందబాబు తాడికొండ, పాటిబండ్ల రామకృష్ణ తెనాలి, దారా అంబేద్కర్ పత్తిపాడు, జగ్గారపు రామ్మోహన్ రావు మంగళగిరి, షేక్ కరీముల్లా బాపట్ల, దర్శనపు శ్రీనివాస్ వేమూరు, నాగిశెట్టి హర్షవర్ధన్ రేపల్లె, ఉండవల్లి కృష్ణారావు అద్దంకి, వంగవీటి రమేష్ విజయవాడ ఈస్ట్, వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శాసనసభ్యులుగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో భారతీయ జనతా పార్టీలో కొంతమంది జాయిన్ అవుతూ ఉన్నారు. వారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి సమక్షంలో కొంతమంది జాయిన్ అవడానికి వచ్చున్నారు. పి రఘురామరెడ్డి గారు వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలానే మాగంటి సుధాకర్ యాదవ్ సీనియర్ నాయకులు వారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. పి ఆంజనేయ చిన్న ఆంజనేయ యాదవ్ వారిని కూడా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పి పిచ్చమ్మ యాదవ్ వారిని కూడా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పి తన్మయ్య రెడ్డి వారిని కూడా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బలో భారతీయ జనతా పార్టీ, బలో భారత్ మాతాకి, వర్తి లాలి భారతీయ జనతా పార్టీ, వర్తి లాలి అమిత్ షా గారి నాయకత్వం, వర్తి లాలి అమిత్ షా గారి నాయకత్వం, వర్తి లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం,
बोलो भारत माता की।